ఇప్పుడే మొత్తానికి వంశీ గారు. ఇంకొక ఇప్పుడే భేటీ అయితే జస్ట్ ముగిసింది, ఒక్క భేటీ ముగిసింది. సెకండ్ ముగిసింది భేటీ అంతే. ముగిసింది, మరి కొద్దిసేపట్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. మాట్లాడతారా మాట్లాడరా అన్నటువంటిది ఆసక్తి నెలకొంది. అయితే ఒక ఇంకొక భయంకరమైన ట్విస్ట్ జరిగింది ఐస్ గారు. అదేంటంటే మొత్తానికి నరేంద్ర మోదీ గారి కాన్వాయ్లో సోమవీర్రాజు గారిని కూడా ఎక్కిచ్చారట ఆ వెహికల్ లో. ఆయన జెండా కట్టినందుకు, జెండాల కోసం అట్ట ఫైట్ చేసినందుకు కొంచెం అంటే మొత్తంగా పాపం ఆయన ఒక్కడే బయటికి అంటే ఆ కారులో ఎక్కించలేదు. ఆ కాన్వాయ్లో వేరే కారులో, ఎనగమాల కారులు ఒక 10 కార్లు ఉన్నాయి కదా, అందుట్లో మంత్రి గారు కారులో ఎక్కించినట్లున్నారు. మొత్తానికి ఆయన అక్కడి నుంచి వాళ్ళందరూ మోదీ గారి కంటే ఈయన ఎక్కువ బాగా ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళందరికీ జేజేలు కొడతా ఉన్నారు, జెండా దండాలు పెడతా ఉన్నారు. మొత్తానికి జరుగుతా ముందేమో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరగాలి. అవును, తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ, అంటే రెండు మీటింగులు మామూలుగా అయితే. కానీ షెడ్యూల్ ఆయన రావడం లేట్ అయింది కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ పవన్, మీరు అన్నట్లుగా ఫస్ట్ పవన్ అని అంటూ 10 నిమిషాలు ఇచ్చిన టైం 22 నిమిషాలు 25 నిమిషాల వరకు కూడా జరిగింది. జరిగింది, అవును, జరిగి కొద్ది జస్ట్ కొన్ని నిమిషాల క్రితమే ముగిసింది భేటీ. ఆల్మోస్ట్ 25 మినిట్స్ జరిగినట్లుగా చూడాలి మీటింగ్ ని. మరి ఖచ్చితంగా పొలిటికల్ సినారియోకి సంబంధించిందే కదా, పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఇది అనుకున్నాం కదా, బీజేపీ జనసేన కలిసి పోటీ చేయటమా, బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయటమా, లేకపోతే లేనిది సబ్జెక్ట్ ఏందంటే బీజేపీ జనసేన వైసీపీ కలిసి పోటీ చేయటం మాత్రమే ఉండదు ఇప్పుడున్న పరిణామాల్లో. మరి అనుకోకుండా ఇంకేమైనా జరిగితే చెప్పలేం, కానీ ఇది ఒక్కటైతే తప్పదు, మిగిలిన రెండు ఉంటుంది. లేదు అనుకుంటే ఇప్పుడుకున్న పరిస్థితులు, అంటే మోదీ గారితో మీటింగ్ తర్వాత మాత్రం సీక్వెన్స్ వేరుగా ఉండిద్ది కదా, పరిణామాలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. ఇంకొకటి కూడా ఉండొచ్చు వంశీ గారు, ఆ మధ్య విశాఖ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి కొంత రోజు రోజు నేను వెళ్ళేమన్నా అక్కడికి మోకరిల్లడానికి అని చెప్పి కొంత హార్ష్గా మాట్లాడబట్టి మీటింగ్ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ నోరిప్పితే ఎట్లా ఉండిద్ది, ఆయన కనుక స్పందిస్తే ఎట్లా ఉండిద్ది అనే దాంట్లో ఇది ఒక ఇండికేషన్. ఆ రోజు ఏమన్నారు, మీరు రూట్ మ్యాప్ చూపించారు, నా రూట్ మ్యాప్ నేను చూపించుకుంటాను, నా ప్లాన్ నేను చేసేసుకుంటా అన్నారు. వెంటనే దానికి వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళు. అంటే పొలిటికల్గా ఏంటంటే అయితే గారు, అసలు అక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ, 7% ఉన్న పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్తో కొంచెం ఒక ప్లాన్ తోటి ఉండాలి. కానీ అలా కాకుండా కనుక ఉంటే అదేంటంటే అది ఒక రాంగ్ ఇండికేషన్, మరి మినిమం సెన్స్ ని మిస్ అయిపోతున్నారా అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇంకొకటి కూడా ఇక్కడ ముందు పవన్ కళ్యాణ్ భేటీ, తర్వాత కోర్ కమిటీ భేటీ జరిగింది. ఫస్ట్ కోర్ కమిటీ భేటీ జరిగి వాళ్ళ నుంచి ఈయన గురించి ఏదన్నా ఫీడ్బ్యాక్, గవర్నమెంట్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకొని పవన్ తో భేటీ ఉంటే ఒక రకంగా ఉండేది వంశీ గారు. ముందు పవన్ తో భేటీ తర్వాత కోర్ కమిటీతో భేటీ అవ్వడం అని అంటే, అంటే పూర్తిగా పవన్ ఫీడ్బ్యాక్ తీసుకొని కోర్ కమిటీతో భేటీ అనేది అక్కడ కొంత. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి గారు, ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, మనం జనసేన చిత్తూరు తిరుపతి నాయకుడు